अंदर की नमस्कार अंड संक्रांति शुभाकांक्षलु अंदर की मुंदुगा तेलुगु प्रेक्षकुल अंदर की संक्रांति शुभाकांक्षलु अंड पादाभिवंदनालु संक्रांति अंटे सिनिमा सिनिमा अंटे संक्रांति तेलुगु सिनिमा अनि मल्ली इंकोकसारी प्रूव चेशारु अंड బంగారరాజు సినిమాని అద్భుతంగా ఆదరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పండగ లాంటి సినిమా అని మేము ముందుకొచ్చాము, అలాగే పండగలానే రిసీవ్ చేసుకున్నారు అండ్ పండగలానే ప్రేమ చూపిస్తున్నారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ఇప్పుడే నాకు కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్ రావాలి, వచ్చిన తర్వాత ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎంత కలెక్ట్ చేసింది ఏం చేసింది కరెక్ట్గా మీకు చెప్తాను. బట్ కళ్యాణ్ కృష్ణ రాకముందు ఈ సినిమాలో ఐ వాంట్ టు థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతోమందిని థ్యాంక్ చేయాలి. మై హోల్ టీమ్, టెక్నికల్ టీమ్ కరెక్ట్గా స్టార్ట్ చేసిన 4వ నెలకి రిలీజ్ చేశాము మేము. సెప్టెంబర్ 15 స్టార్ట్ చేశాము, జనవరి 14 సినిమా రిలీజ్ చేశాము. సో ఇట్ ఈజ్ అ అన్బిలీవబుల్ ఫీట్ అండ్ ఆ క్వాలిటీతో కానీ ఆ టైంకి రిలీజ్ చేయడం, ఇది ఈ క్రెడిట్ అంతా నా టీంకి వెళ్తుంది. స్టార్టింగ్ విత్ కళ్యాణ్ కృష్ణ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్, మై విఎఫ్ఎక్స్ టీమ్ అన్నపూర్ణ విఎఫ్ఎక్స్ టీమ్, జునేద్ సివి రావు అండ్ ఎడిటర్ విజయ్, అలాగే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకళ్ళి, వీళ్ళందరూ వాళ్లే కాదు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మహేంద్ర ఆనంద్ సీను వాళ్ళు అండ్ మేకప్ డిపార్ట్మెంట్ ఎవ్రీబడి. అసలు ఇది మా సినిమా, ఇది మా సొంత సినిమా, మేము పండక్కి రిలీజ్ చేయాలి, నాగార్జున గారు పట్టుపట్టారు రిలీజ్ చేయాలి, ఆయన మాట నిలబెట్టాలి అని చెప్పి అందరూ ఎవరు ఇసుక్కోకుండా రాత్రి బౌల్లో పనిచేశారు అండ్ పనిచేసి ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ జాబ్. ఆల్మోస్ట్ 80 డేస్ నాన్ స్టాప్ షూటింగ్ చేసాము, ఏదో మధ్యలో సండేస్ బ్రేక్ ఇస్తాం తప్పితే నాన్ స్టాప్ షూటింగ్ చేసాము అండ్ మా దట్ ఈస్ ఐ రియలీ రియలీ ఎప్పుడు రుణపడి ఉంటాను వీళ్ళకి అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఆల్ ఆఫ్ దెమ్ అందరి ముందు. అండ్ అలాగే మా పబ్లిసిటీ టీమ్ కాన్సెప్ట్ కానీ, పిఆర్ఓ శేఖర్ వంశీ కానీ అండ్ ఎవరున్నారు ఇట్లా ఎంతమంది ఉన్నారు, ఎవ్రీబడి వర్క్ టుగెదర్, నివేదిత అండ్ జీ స్టూడియోస్ వాళ్ళు, జీ స్టూడియో వాళ్ళు అండ్ ప్రసాద్ గారు, నిమ్మకాయల ప్రసాద్ గారు అండ్ ఆయన ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చారో రష్, ఎడిట్ చూపించినప్పుడల్లా బ్రహ్మాండంగా ఉంది ఫ్యాంటాస్టిక్గా ఉందని ఆయన చెప్పడం చూపించినప్పుడల్లా అండ్ ఎంకరేజ్ చేయటం. అందరికీ మించి నాకు సత్యానంద్ గారు, ఆయన మాకు స్క్రీన్ ప్లే చేశారు. ఆయనకి సత్యానంద్ గారు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రాకముందే వచ్చేసారు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంతా వాడుకున్నాం మేము అండ్ ఆయన రోజు గైడ్ చేయటం, మమ్మల్ని మాతో పాటు మైసూర్ వచ్చి సీన్స్ షూట్ చేసే ముందు ఆయన కూడా మళ్ళీ ఒకసారి చూసుకుని కళ్యాణ్ కృష్ణతో డిస్కషన్ పెట్టుకుని, ఈ కళ్యాణ్ కృష్ణే కదా అంతా రాసేది పెట్టుకుని దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని సెట్ రైట్ చేసి చేయటం, అలాగే జీకే మోహన్, ఎవ్రీబడి ఇదేంటో ఒక ప్రేమతో ఈ సినిమాని తీశారు, అలాగే ప్రేమతో మీరు చూస్తున్నారు, చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్న మా బంగారాజు సినిమా రిలీజ్ అయింది, మార్నింగ్ అభిమానుల ఫోన్ కాల్స్తో అలాగే ఫస్ట్ షో సెకండ్ షోస్కి ఫ్యామిలీస్ ఫోన్లు చేయటం జరిగింది, చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, యునానిమస్ రెస్పాన్స్ ఇన్ఫ్యాక్ట్. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఉందో నేను నిజంగా అలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, సో ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా మేము సెప్టెంబర్లో స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ నాన్న
ఎప్పుడో అనుకున్నారు సెకండ్ పార్ట్ తీద్దామని బట్ కొన్ని డేట్స్ ఇష్యూస్ వల్ల ఆ తర్వాత కోవిడ్ వల్ల లేట్ అయింది సో ఫైనల్గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసేటప్పుడు నాకే అనిపించింది ఈ ఎలా ఫినిష్ చేయబోతున్నాం సంక్రాంతి పండగ అని నాన్న ఎన్నోసార్లు అడిగాను ఆయన ఒకే మాట అన్నారు నన్ను నమ్ము అని మేమందరం నమ్మాము చేసాము అండ్ ఫైనల్గా సంక్రాంతికి రిలీజ్ చేసాము ఇది ప్యూర్లీ నాన్న స్క్రిప్ట్ విన్న రోజు ఏదైతే ఎనర్జీ చూపించారో అదే ఎనర్జీతో ఫుల్ ఫిల్మ్ ఫినిష్ చేశారు అండ్ అదే ఎనర్జీ మాకు ఇచ్చారు సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ ఐఎమ్ ఫీల్ ఈ సక్సెస్ నాన్నకు డెడికేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే కళ్యాణ్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఎక్కడ ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఏదైతే మాకు నరేట్ చేశాడో అంతకంటే బాగా సినిమా తీసి డెలివరీ చేశాడు అండ్ కళ్యాణ్తో వర్క్ చేయటం అడ్వాంటేజ్ ఏంటంటే ఆడియన్స్కి బాగా దగ్గర తీసుకెళ్తాడు రారెండో వేడికి చూద్దాంతో అదే ఎక్స్పీరియన్స్ అయ్యాను యాజ్ అన్ యాక్టర్ అండ్ బంగారాజ్తో కూడా ఇంకా క్లోజ్ అయ్యానని బాగా నమ్ముతున్నాను అండ్ అలాంటి రెస్పాన్స్ కూడా వస్తుంది ఆడియన్స్ నుంచి సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఐడ్ లైక్ టు థ్యాంక్ కళ్యాణ్ ఇక్కడ లేడు బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేనే వస్తున్నాడు దారిలో ఉన్నాడు 5 మినిట్స్లో బట్ నేనే నిన్న సినిమా థియేటర్లో చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను ఒక 4 మంత్స్లో ఈ సినిమా ఎలా తీశారని అంటే ఇది ఒక సింపుల్ మూవీ కాదు 4 పెద్ద ఫైట్లున్నాయి 6 పాటలున్నాయి 35 మినిట్స్ ఆఫ్ విఎఫ్ఎక్స్ హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నంబర్ ఆఫ్ ఆర్టిస్ ఎలా ప్యాకేజ్ చేసి తీశారని నేనే ఆశ్చర్యపోయాను నిజంగా నిన్న ఆలోచిస్తూ ఉంటే ఐ హ్యావ్ అ గ్రేట్ టీమ్ అని ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ దే పుల్ దిస్ ఆఫ్ అండ్ నాకు ఫస్ట్ టైం సంక్రాంతి పండగకి సినిమా రిలీజ్ అవటం అండ్ ఇట్స్ మై ఫస్ట్ సంక్రాంతి సూపర్ హిట్ సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ డెఫినెట్లీ సక్సెస్ మీట్లో ఐ వాంట్ టు టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఎవ్రీ టీమ్ మెంబర్ బట్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఇక్కడ అనూప్ ఉన్నాడు యువరాజ్ ఇస్ దేర్ జునేద్ ఇస్ దేర్ విజయ్ ఇస్ దేర్ అండ్ మై బ్రదర్ సూర్య థ్యాంక్ యూ గైస్ సో మచ్ సో అలాగే షేర్స్ ఫిగర్స్ నాన్ కొంతసేపట్లో చెప్తారు బట్ ఐఎమ్ సో సో హ్యాపీ నాకు ఆ ఫిగర్ చెప్పారు పొద్దున చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఆఫ్ కోర్స్ ఎవరైతే నిన్న సినిమా చూసారో అభిమానులందరికీ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చి మమ్మల్ని ఆదరించారు మా సంక్రాంతి పండగ నిజంగా ఎప్పటికీ మర్చిపోలేని ఒక పండుగ ఇచ్చారు మాకు అండ్ అలాగైతే ఎవరైతే సినిమా చూడలేదో తప్పకుండా మిస్ అవ్వమాకండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి థియేటర్లో ఎంజాయ్ చేయండి వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అండ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఒపీనియన్స్ ఎప్పుడు మీ ఒపీనియన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అది గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఆల్వేస్ హెల్ప్స్ మీ థ్యాంక్ యూ దిస్ ఇస్ సూర్య అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు సినిమాలో అండ్ కేరళ నుంచి వచ్చాడు కేరళ నుంచి వచ్చి మన మనిషి అయిపోయాడు అండ్ తనకి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అల వైకుంఠపురం అండ్ దిస్ ఇయర్ సంక్రాంతికి బంగారాజు ఎమ్ ఐ రైట్ ఎస్ అబ్సల్యూట్లీ ఇయర్ సూర్య అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు టు సెలబ్రేట్ సంక్రాంతి మీ అందరితో ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సంక్రాంతి ఐ గాట్ అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ అండ్ సెకండ్ సంక్రాంతి అనదర్ బ్లాక్ బస్టర్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు తెలుగు ఇండస్ట్రీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద ఫిల్మ్ మేకర్స్ అండ్ ద యాక్టర్స్ హూమ్ ఐఎమ్ వర్కింగ్ విత్ రైట్ నౌ సో ఐ జస్ట్ సెట్ సంక్రాంతి అంటే సినిమా సినిమా అంటే సంక్రాంతి ఐ యాక్చువల్లీ గాట్ ఇట్ ఎస్పెషలీ ద లాస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ రియలైజ్ దట్ యు నో ఇట్స్ యాక్చువల్లీ సంక్రాంతి హ్యాపెనింగ్ హియర్ బికాస్ నేను శాంతి థియేటర్లో చూపించారు ద ఫిల్మ్ అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ వెదర్ ఇట్స్ యు నో ఐ వాచ్ ద ఫిల్మ్ విత్ ది అక్కినేని ఫ్యాన్స్ ఐ వాచ్ ద ఫిల్మ్ విత్ ద రెగ్యులర్ పబ్లిక్ ఐ యాక్చువల్లీ వెంట్ అరౌండ్ అండ్ వాచ్ ఇట్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ఎవ్రీ వన్ యు నో యునానిమస్లీ యాక్సెప్టెడ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఈవెన్ ఫ్రమ్ ద ఆడియన్స్ ద వే దే ఓన్ యూ యు నో ఐ నౌ ఫీల్ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ఎ తెలుగు ఇండస్ట్రీ గై దెన్ ఆఫ్ ఎ మలయాళం యాక్టర్ బికాస్ ఆఫ్ యు నో ద కైండ్ ఆఫ్ రిసెప్షన్ ద కైండ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఐఎమ్ యు నో గెటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీచ్ అండ్ ద లవ్ అండ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్ యూ హ్యావ్ నో క్లూ అబౌట్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ దీస్ పీపుల్ హ్యావ్ డన్ 3 to 4 months జస్ట్ ఇమాజిన్ ఐ స్టిల్ రిమెంబర్ ఎవ్రీ డే వెన్ ఎవర్ ఐ హ్యాడ్ అ బ్రేక్ వెన్ ఐ ఆస్ టు ఆస్ చే సో వాట్ ఆర్ యూ షూటింగ్ టుమారో హీల్ సే టుమారో వీ హ్యావ్ డాన్స్
Then in between, when I ask, they have to tomorrow, we have, you know, after 3 days, we have fight. And after that we again have dance. So I don't know when these people got time to practice it and do all this, but they all, you know, whether it's Kalyan, whether it's Nag sir, whether it's Jay, the entire team, everyone worked for it only to make your Sankranti a blockbuster, only to gift you a fabulous Sankranti. And I'm very happy. I am also, you know, I could be also a humble part of this massive film. Thank you so much. మా విఎఫ్ఎక్స్ టీమ్ గురించి చెప్పాలి. విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ జునేద్, 35 మినిట్స్ ఆఫ్ విఎఫ్ఎక్స్ సినిమాలో చూసే ఉంటారు. అండ్ కేవలం త్రీ అండ్ హాఫ్ మంత్స్లో ఫినిష్ చేశాడు. బ్యూటిఫుల్ క్వాలిటీతో ఒక పావుని క్రియేట్ చేశాడు. అండ్ ఫెంటాస్టిక్ జాబ్ బై విఎఫ్ఎక్స్ జునేద్. ఐ రియలీ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్. Bangaraju is a very, very, very special film for me, because when we started, it was like, you know, a very challenging job. And generally what happens is 1,000 plus 35 minutes of shots you deliver in 3 months, you will lose all your good friends in the team, because you will be having a lot of fights in the end. And Nag sir specially told in the last moment, Junaid, this is happening because whole team is working together. You know, this much tense time also, you are not fighting, means we all trusted each other. And especially Kalyan sir and Nag sir just put their trust totally. Means I'm like surprised. Some of the shots I have not even shown to Kalyan sir, because so much pressure. Means unbelievable. Means you don't even get a 1 second time to, you know, even think about it, process the thing. We had a tsunami sequence, which is such a huge sequence. Nobody would even dare to touch the sequence for three minutes of delivery. You have a heaven sequence, hell sequence, huge song, and everything there. So, but it was Brahma sir's whole of the sets and the way he conceived helped us to do it. Yura sir's, you know, cinematography is so important, and cinematographer has to be with us, because without that we will not be able to deliver. Their trust has been important. I would like to thank, you know, my team, especially each of the, there are 5 companies, mostly there 200 plus people working day and night for this project, like Thunder, Bujji, Venkat, Ramesh and Ram, Green Gold, Annapurna's team, CV, and also Jupiter from Chennai. And there is a creative FX team, which was head from Funny, Ishwar, Prudvi. Like this, we know last moment we were so much pressure, we bought the systems in Annapurna, put it here, because we didn't even had time to go and check and come. So we were putting the shots, taking it to DI, check it, deliver. And bottom of my heart, I want to thank Kalyan sir. Sir, this has been it is a special film for me, because I could see how trust will build a lot of quality and this thing. And I would like to thank Chai also for me, because meeting him, talking to him, gave me a lot of insights about, you know, trust and build the quality. And he also looked forward for this. And each of the team members, I would like to thank. And I was very tense in the, you know, last 15 days, okay, how the whole film will turn. And one night, 2 o'clock, I was seeing one scene of Indraloka introduction, where I saw with, with the background music. Suddenly our assistant editor played it with background music. And I was zapped. I thought my VFX is gone. With my music director, Anup sir's background music saved me. That day, really trust me, I was relaxed. Till then, my body was very tense. I didn't show to anybody, because if I show tense, Kalyan sir would sat beside me and told what is happening. So that night, thank you very much, sir, for your music, because it has built a lot of things. And looking forward to do more projects and with this team. And thank you very much. And yesterday night, I got so many messages from my hometown. And on Twitter, I have done a lot of films, like Bahubali, Robo, and all that. But this film, I don't know. A lot of people tweeted about it. People recorded the tweets and sending me videos, saying, wow, this is like in 3 months doing this kind of thing is very different. So thank you very much, everybody. And looking forward for more. And thanks, sir. Thanks a lot. తను కూడా రాత్రింబవళ్ళు పనిచేశాడు, పనిచేస్తూనే ఉన్నాడు. ఎప్పుడూ చిరునవ్వు ఫేస్ మీద,
ఎప్పుడూ ఒక కంప్లైంట్ కూడా లేదు. జ్వరం వచ్చినా కాళ్ళు నొప్పెట్టినా కూడా ఎక్కడ ఆగకుండా పనిచేస్తూనే ఉన్నాడు యువరాజ్. ఐ రియలీ రియలీ థ్యాంక్ యూ ఫర్ అండ్ వాట్ క్వాలిటీ, వాట్ జాబ్ యు హావ్ డన్. యూనో అందరినీ ఎంత చక్కగా చూపించావు. అప్సరసల దగ్గర నుంచి నాగ చైతన్యని, మా హీరోయిన్ని, ఫైనలీ నన్ను, అందరినీ ఎంత బాగా చూపించావు. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మీ సపోర్ట్ వల్లనే ఇదంతా జరిగింది సార్. ఇది ఇంత ఎనర్జెటిక్ పర్సన్, సో మీరు అందరూ చూసే మేము టైర్డ్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ రీజన్ సార్. సార్ని చూసి అంత ఇంప్రెస్ అయ్యాం ఇంత ఎనర్జెటిక్ సార్కి. సో ఆయన ఇంప్రెషన్లనే అందరూ పనిచేసాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ చైతన్య సార్. సో యు ఆర్ అమేజింగ్ సార్. సో చాలా కూలెస్ట్ పర్సన్. సో ఎంత టెన్షన్ వచ్చినా కూడా సార్కి ఒక టెన్షన్ కూడా ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కళ్యాణ్ గారు చిన్న చిరునవ్వుతోనే అందరితో పని చేపించుకుంటారు. చాలా కూలెస్ట్ పర్సన్. ఫుల్ ప్రెషర్ ఆయన మీద ఉన్నా కూడా ఒక రోజు కూడా బయట చూపించకుండా అందరితో నవ్వుతూనే పర్ఫార్మెన్స్ తీసుకొచ్చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూర్య సార్, యూ హావ్ డన్ గ్రేట్ జాబ్. బ్రహ్మకడలి సార్, చాలా తక్కువ టైంలో సెట్ డిజైన్ చేయడానికి కూడా టైం కావాలి, బట్ ఏమీ హెసిటేట్ చేయకుండా చాలా కరెక్ట్ టైంకి సెట్ని హ్యాండ్ ఓవర్ చేశారు విత్ గుడ్ క్వాలిటీ. అండ్ విఎఫ్ఎక్స్ టీమ్ అన్బిలీవబుల్ సార్. సో ఇప్పుడు చాలా 3 మంత్స్ టైంలోనే ఇంత అవుట్పుట్, మంచి అవుట్పుట్ ఇచ్చారు జునైద్. థ్యాంక్ యూ సో మచ్ జునైద్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ అండ్ మై అసిస్టెంట్స్ టీమ్. సో డే అండ్ నైట్ పనిచేశారు. లాస్ట్ 15 డేస్ అయితే అసలు నిద్రపోకుండా వర్క్ చేశారు. అండ్ ఫైనలీ అనూప్ సార్, సో ఇదన్నీ జునైద్ చెప్పినట్లా, సో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా దాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కవర్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ తెలిసిందే, మ్యూజిక్ గురించి విన్నారు. 6 పాటలు, 6 ఆణిముత్యాలు. అండ్ మ్యూజిక్ కన్నా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బాగుంది అంటున్నారు సినిమా వచ్చి చూసిన తర్వాత. అండ్ అనూప్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ. నాకు అప్పుడప్పుడు కోపం వచ్చేదో అంటూ ఉంటాను, మర్చిపోతాను నెక్స్ట్ డే. సో అంటే టెన్షన్లో ఇవన్నీ అంతకనే ఏం లేదు. సో ఓకే, సో ఏంటి నవ్వుకుంటున్నారు, ఏమైనా జరిగిందా జోక్ నేను లేకుండా. సో అనూప్, ప్లీజ్ టెల్ మీ యువర్ వర్డ్స్. అందరికీ నమస్కారం. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీబడి. అండ్ రియల్గా ఇది మాకు మా బంగారాజు టీమ్కి స్పెషల్ సంక్రాంతి, బికాస్ ఆఫ్టర్ సోగాడే చిన్న నాయన సంక్రాంతికి రిలీజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు బంగారాజు సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ రిపోర్ట్ అండ్ రెస్పాన్స్ వస్తుంది. సో అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ అలాగే ఇంత పెద్ద సక్సెస్ కావడానికి రీజన్, మెయిన్ రీజన్ నాకు సార్ అండి ఇక్కడ, బికాస్ ఆయన నేను ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాను, సార్తోని ఇన్ని ఫిలిమ్స్ చేశాను, బట్ ఇంత కష్టం ఏ ఫిలింకి పడలేదు సారు. స్లీప్లెస్ నైట్స్ అంటే చాలా, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుతుంటే 2 o'clock కూడా డిటిఎస్ థియేటర్లో ఉన్నారు. సో థ్యాంక్ యూ నాగ్ సార్. అండ్ అందరినీ గైడ్ చేశారు, ఓకే మ్యూజిక్ ఏమవుతుంది, విఎఫ్ఎక్స్ ఏమవుతుంది, ఎడిటింగ్ ఏమవుతుంది, ప్రతి ఒక్కరిని గైడ్ చేస్తూ, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా సరి చేస్తూ మమ్మల్ని అందరినీ గైడ్ చేశారు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ నాగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎవ్రీ ఫిలిం నేను నాగ్ సార్తో వర్క్ చేసిన ఫిలిమ్స్ అన్నీ ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నాను. సో ఇట్స్ అ ట్రూలీ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అండ్ నాగ్ సారే కాకుండా ఈ ఫిలింలో స్పెషల్లీ ఐ షుడ్ థ్యాంక్ చేయి ఫర్ ద సపోర్ట్ హీ హాస్ గివెన్ మీ. ఎందుకంటే ఆ సాంగ్ ఇప్పుడు ఎంత చక్కగా ఉంది అనే సాంగ్ రావడానికి మెయిన్ రీజన్ చేయి. ఇవాళ థియేటర్లో అంత రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ చేయి ఫర్ దట్ కలెక్షన్. అండ్ మై డియర్ ఫ్రెండ్ కళ్యాణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ అంటే నేను మర్చిపోలేను నీ సపోర్ట్ ఈ ఫిలింకి, బికాజ్ ఎంతో ప్రెషర్ ఉండే, 4 మంత్స్లో కంప్లీట్ చేయాలి, 6 సాంగ్స్ ఉన్నాయి, అండ్ ఇంత బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంత పెద్ద ఫిలిం, ఇంత పెద్ద స్పాన్ ఉన్న ఫిలిం, సో మెనీ విజువల్ ఎఫెక్ట్స్, ఇవన్నిటికీ కూడా కూల్గా
లైక్ తనకి ఏం కావాలో తనకు క్లారిటీ ఉంది. సో ఆ క్లారిటీ మాకందరికీ ఈజీ అయింది ఇంత వర్క్ చేయడానికి. కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ కళ్యాణ్. అండ్ సూర్య, గ్రేట్ పర్ఫార్మెన్స్ బ్రదర్, ఆల్ ద బెస్ట్. అండ్ విజయ్ గారి గురించి చెప్పాలండి, ఎడిటింగ్ నాతో పాటు డే అండ్ నైట్, అంటే నేనే 1 మంత్ నుంచి పడుకోలేదు అంటే ఆయన 3 మంత్స్ నుంచి పడుకోలేదు, డే అండ్ నైట్ వర్క్ చేశారు. విజయ్, గ్రేట్ జాబ్ విజయ్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై డిఓపి అండి, బికాస్ ఇవాళ సాంగ్స్ చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి. విజువలైజేషన్ అంటే హీఈస్ ద మెయిన్ పర్సన్ బిహైండ్ ఇట్. థ్యాంక్ యూ యువర్ సార్ అండ్ ఆల్సో జునైద్ సార్, బికాస్ ఒక సాంగ్కి ఒక ఆడియోలో వింటే చాలా బాగుంది అనే ఫీలింగ్ వస్తుంది, బట్ థియేటర్లో స్క్రీన్ పైన చూస్తే ఇంకా చాలా బాగుంది అంటున్నారు. సో వీళ్ళిద్దరు దానికి కారణం. థ్యాంక్ యూ జునైద్. అండ్ ఐ షుడ్ స్పెషలీ థ్యాంక్ మై టీమ్ అండి, మ్యూజిక్ టీమ్. ఒక 1 మంత్ డే అండ్ నైట్ నాతో సింగర్స్, మ్యూజిషియన్స్ అండ్ సౌండ్ ఇంజనీర్స్, ఎస్పెషలీ రిక్సన్ అండ్ ఆనంద్ మై సౌండ్ ఇంజనీర్, అండ్ టీటీఎస్ ఇంజనీర్ కన్నన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాండి. బికాస్ లాస్ట్ 4 డేస్ మిక్సింగ్ క్రూషియల్ ఉండే మాకు, బట్ కన్నన్ హాస్ డన్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ కన్నన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద తెలుగు ఆడియన్స్. రాత్రి 3 మంత్స్లో చేయాల్సి వచ్చిందంటే మాకు మైసూర్లో తీసుకొచ్చాడు, తన హోల్ సామాన్ అన్నీ తీసుకుని మైసూర్ వచ్చాడు, లొకేషన్స్కి వచ్చాడు. ఎక్కడ కావాలంటే అక్కడ పొద్దున్న షూట్ చేయటం, ఎడిట్ చేయటం, బాగాలేదనుకుంటే దాన్ని మళ్ళీ రీఎడిట్ చేసుకోవడం, రీషూట్లు చేసుకోవడం ఎప్పటికప్పుడు జరిగిపోయినాయి. విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడన్నా 2 మాటలు మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు అండ్ నా మీద ఫేత్ పెట్టినందుకు నాకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. లాస్ట్ 4 మంత్స్ ఎడిటింగ్ ప్రాసెస్ని మేము బాగా ఎంజాయ్ చేసామండి. మైసూర్ డైరీస్ అనుకోవచ్చు మేము, మైసూర్లో ఎడిట్ రోజు సాయంత్రం అయితే ఎడిట్లో ఎంజాయ్ చేసేవాళ్ళం అంతా. లాస్ట్ 1 మంత్ అయితే ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేసామండి సార్. 2 మాటలు అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా బ్రహ్మ సృష్టించేసి ఆ సెట్లను అలా మాయ చేసి సృష్టించేసి మా ముందు పెట్టాడు. థ్యాంక్ యూ బ్రహ్మ. ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. నేను కూడా విజయ్ గారిలా ఎక్కువ మాట్లాడలేనండి. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలని థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నేను ఇండివిజువల్గా అసిస్టెంట్గా ఉన్నప్పుడే ఇండివిజువల్గా ఫస్ట్ సెటిల్ అయింది నాగార్జున గారి సినిమాకి అండి, అది మాస్ సినిమాకి. తర్వాత నా ఫస్ట్ డెబ్యూ మూవీ మన చైతన్య గారితోటి. ఆ ఇద్దరు కాంబినేషన్లో ఎప్పుడు చేస్తానని చాలా రోజుల నుంచి వెయిటింగ్, అది ఇన్నాళ్ళకి నాకు అలా నెరవేరింది ఈ సినిమాతోటి. సో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందో అంత టెన్షన్ పెట్టారు, చాలా తక్కువ టైం ఇచ్చారు. సినిమా సంక్రాంతి రిలీజ్ అవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. నాగార్జున సార్ ఫస్ట్ చెప్పడమే నా ఈ సినిమా సంక్రాంతి సినిమా అని చెప్పారు. దీనికి ఈ టీంకి క్యాప్టెన్గా ముందుండి కళ్యాణ్ కృష్ణ గారి దగ్గరుండి అన్నీ నడిపించారు. చైతన్య గారితో నాకున్న అనుబంధం చాలా ఎక్కువ, ఇది 3వ సినిమా ఆయనతో చేయడం. ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. దీంతోపాటు ఈ టీంలో అందరూ చాలా కూల్ అండి, ఎవరికి ఈగోస్ ఉండో, కాంట్రవర్సీస్ ఉండో, ఒక చిన్న ఇష్యూ కూడా జరగలేదు. ఈ ఇక్కడ ఉన్న టీంలో ప్రతి ఒక్కరూ ఇది మన సినిమా మా సినిమా అనే పనిచేసాం, అందరం ఒకే లైన్ మీద ఉన్నాం. అందుకని ఈ సినిమా ఇంత త్వరగా రావడం జరిగింది. సంక్రాంతికి అనుకున్న టైంకి రిలీజ్ చేసినందుకు, బ్లాక్ బస్టర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. అన్నపూర్ణ స్టూడియోకి, జీ స్టూడియోకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఆ బ్యానర్లో వర్క్ చేసే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయారు ఈ కథలో, ఎస్పెషలీ క్లైమాక్స్లో చాలా చిన్న చిన్న మ్యాజిక్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్సే అండ్ అవి చాలా వర్కౌట్ అయినాయి. అండ్ ఇద్దరు క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకుని, సీనియర్ బంగారు రాజ్ది, జూనియర్ బంగారు రాజ్ది అండర్స్టాండ్ చేసుకుని కరెక్ట్గా ఫైట్స్ అన్నీ వాళ్ళు క్రియేట్ చేసి, వాటిని డిజైన్ చేసి అన్ని ఫైట్స్ని పండించారు. వాళ్ళకి మరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే శేఖర్ మాస్టర్ డాన్స్ డైరెక్టర్, రాజు సుందరం అండ్ ఇంకొక ఆయన శిరీష్,
వీళ్ళ ముగ్గురు రాజు సుందరం నా పాటలన్నీ చేశాడు, శేఖర్ మాస్టర్ అండ్ శిరీష్ చైతన్య పాటలు చేశాడు ఎక్కువ. అండ్ వెరీ వెరీ నైస్ కొరియోగ్రఫీ, చక్కగా ఉంది, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇంకా ఇట్లాగా మా టీం చాలా చాలా చాలామంది ఉన్నారు, సత్యం చెప్పేసి ఇలా ఇలా అందరూ ఉన్నారు, చాలామంది టీం. అండ్ ఇప్పుడు మా డైరెక్టరు సృష్టికర్త కళ్యాణ్ కృష్ణ, అండ్ నేను అతనితో ఇంతకుముందు ఆల్రెడీ 2 సినిమాలు చేశాను, ఒకటి సొగ్గడ చిన్నయన, తర్వాత రారండే వేడుక చూద్దాం. అండ్ మా ఇద్దరికి, మా ఇద్దరి మధ్యన ఉన్న కోఆర్డినేషన్ కానీ అండర్స్టాండింగ్ ఇస్ పర్ఫెక్ట్, చాలా బాగుంటుంది. అండ్ తన రైటింగ్ అంటే చాలా ఇష్టం నాకు, అండ్ ఎస్పెషలీ సెంటిమెంటల్ సీన్స్ చాలా చాలా పండిస్తాడు, అండ్ అది జరిగింది ఈ సినిమాలో. అండ్ తను నాతో పాటు తను ఈ టీం అందరినీ నడిపిస్తూ, ఈ టెక్నికల్ టీం అందరినీ నడిపిస్తూ, వీళ్ళనే కాకుండా ఆర్టిస్ట్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ, నేను ఆర్టిస్టులను చూసుకోలేను, టెక్నికల్ టీం వరకు నేను ఉన్నాను, ఆర్టిస్టులను కూడా తను ఆ బాధ్యత తీసుకుని వాళ్ళతో, సో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుని వాళ్ళందరినీ వాళ్ళతో పర్ఫెక్ట్గా చేయించుకుని, కళ్యాణ్ కృష్ణ రియలీ రియలీ థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అనదర్ బ్లాక్ బస్టర్ హిట్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమాలో ఏదో ఒక క్రాఫ్ట్ వీక్ అయ్యి ఉంటే సినిమా ఇలా ఉండేది కాదు. అన్ని క్రాఫ్ట్స్, మ్యూజిక్, కెమెరా డిపార్ట్మెంట్, డిఓపి కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, ఎడిటర్ కానీ, రామ్ లక్ష్మణ్ మాస్టర్ కానీ, కొరియోగ్రఫీ కానీ, ఫైట్స్ కొరియోగ్రఫీ, డ్యాన్స్ కొరియోగ్రఫీ, మా లిరిక్స్ సత్యానంద్ గారు, మా నా రైటింగ్ టీం అందరూ ఈక్వల్గా వర్క్ చేయడం వల్లే, అందరూ కష్టపడి పనిచేయడం వల్లే, అందరూ ఓన్ చేసుకుని పనిచేయడం వల్లే ఈ సక్సెస్ వచ్చింది. అది అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. మేమంత టెన్షన్లో కూడా కొంచెం నవ్వుకునేవాళ్ళం. ఒకసారి చే సాంగ్ ఉంది, ఎంత చక్కగా ఉన్నావు ఈ సాంగ్. ఆ సాంగ్ సెట్కి వెళ్ళేసరికి కృష్ణుడు బ్రహ్మగారిలాగా ఉన్నాడు, అందుకు బ్రహ్మకృష్ణ అని పేరు పెట్టాం. మీలా వేసుకున్నారేంటి? ఎందుకంటే ఆ టెన్షన్లో రిలీఫ్ కోసం అలా మాట్లాడుకునేవాళ్ళం. బాబు జునైద్ అంటే రామలక్ష్మణ్ మాస్టర్కి చాలా ఇష్టం, లైవ్ షాట్లో కూడా పక్కన పెట్టుకునేవారు. అంతా చెప్పిన తర్వాత లైవ్ షాట్ కదంటే అయినా మీరు వినాలండి, స్టోరీలు ఇన్వాల్వ్ అవ్వాలని జునైద్ ఇన్వాల్వ్ చేసేవారు. మా డిఓపి గారు ఆయన అమ్మాయిని, అబ్బాయిని అందరినీ అందంగా చూపిస్తారు, కాకపోతే ఆయనతో ప్రాబ్లం ఏంటంటే ఏదైనా నడుము షాట్ చెప్తే చాలా సిగ్గుపడి వాళ్ళ అసిస్టెంట్కి అప్ చెప్పి పక్కకి వెళ్ళిపోయారు. అనూప్ మీ గురించి తర్వాత మాట్లాడుతున్నాడు, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మేము చెప్తే మేల్ సింగర్స్ని మార్చకపోయినా ఫిమేల్ సింగర్స్ని 4-5 సార్లు మార్చి తను 4-5 వెర్షన్లు పాడించి అందరికీ నచ్చే వరకు కష్టపడి పాడింది. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు సినిమాకి, బిగ్గెస్ట్ సపోర్ట్. అండ్ విజయ్ గారు, ఎప్పుడన్నా ఎడిటింగ్ రూమ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు కాదు, చాలా పొరపాటున ఎప్పుడు నవ్వితే ఒక 1/2 hour నాగ్ సార్ వచ్చి ఆ సీన్స్ వస్తానారో చెప్పేవాడు. అవన్నీ టెన్షన్ స్టార్ట్ అయ్యేది, సార్ నిజం చెప్పండి సార్, వస్తున్నారా వస్తున్నారా అంటే 1/2 hour టెన్షన్ పెట్టి తర్వాత చెప్పేవాడిని, ఇవాళ రావట్లేదు రేపు వస్తున్నారని. అందరూ ఆ టెన్షన్లో వర్క్ చేసాం, నవ్వుతూ వర్క్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం ఈ ప్రాసెస్, టెన్షన్ కూడా ఎంజాయ్ చేసాం. అండ్ మా అందరికీ పెద్దన్న నాగార్జున గారి గురించి చెప్పాలి, ఆయన ముందు నడిపించకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమా చేయాలని అందరికీ ఉంటుంది, బట్ మేము ఎప్పుడన్నా రిలాక్స్ అయినా అవుతుందా లేదా అని డౌట్ వచ్చినా ఆయనకి ఎప్పుడూ లేదు. ఆయన సంకల్పం వల్లే ఈరోజు ఈ సినిమా రిలీజ్ చేయగలిగాం. అండ్ చే గురించి చెప్పాలి, చైతన్య ఎంటర్ అయిన రోజు నుంచి ఇలా రిలీజ్ అయ్యే వరకు 100% ఈ సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేసి తన క్యారెక్టర్ గురించి, అంటే తనకి యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ కొత్త, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇప్పుడు ఇంత విలేజ్ క్యారెక్టర్ ఇవి చేయలేదు, ఆ క్యారెక్టర్ తను పెట్టిన డెడికేషన్ ఈరోజు రిజల్ట్ కనిపిస్తుంది. నేను థియేటర్లో చూసినప్పుడు ప్రతి సీన్లో నాగార్జున గారు, చైతన్య గారు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. అందరూ ఫ్యాన్స్ చెప్పినా, జనరల్ ఆడియన్స్ చెప్పినా, అది తను చేసిన హార్డ్ వర్క్ వల్ల తన కొత్త జానర్ని కంప్లీట్గా అర్థం చేసుకుని సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి తను పెట్టిన డెడికేషన్ చాలా వండర్ఫుల్ అది. అండ్ ఆర్టిస్టులు అందరూ కోఆపరేట్ చేశారు. ఈ సినిమా విషయానికి కొన్ని థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే ప్రొడ్యూసర్గా నాగ్ సార్కి, జీటీవీకి, హీరోలు నాగ్ సార్కి, చైతన్య గారికి, మా టెక్నీషియన్స్ అందరికీ, సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జనవరి 14 అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టినరోజు. చాలా ఈ సంక్రాంతి అంటే మాకు ఇంత ఇష్టం కాదు అన్నపూర్ణలో.
అండ్ అలాగే నాన్నగారి సినిమాలు అన్నీ ఆయన ఎప్పుడూ అంటుండేవారు సంక్రాంతికి రిలీజ్ చేయాలి నేను అని. ప్రతి సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉండేది. అండ్ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ హిట్స్ దసరా బుల్లోడు పక్కా రూరల్ నేటివిటీ సినిమా సంక్రాంతి రోజునే రిలీజ్ అయింది జనవరి 14. అది అలాగే మేము ఈ సినిమా కూడా జనవరి 14 రిలీజ్ చేసుకున్నాం అండ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు తెలుగు వాళ్ళు మాకు. చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు వీళ్ళందరి గురించి ఎందుకు కూర్చోబెట్టి చెప్పాను అంటే ఆర్టిస్టుల గురించి ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. అసలు యాక్చువల్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఫిల్మ్ మాకు ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసింది వీళ్ళందరి మూలంగా. వీళ్ళందరూ వెనకాలండి నడిపించారు అంతకం చేస్తున్నాను. అది ఎంత సక్సెస్ అయిందంటే ఇందాకే చెప్పలేకపోయాను. పొద్దున కలెక్షన్స్ వస్తున్నాయి. ఫైనల్గా దే హావ్ గివెన్ మీ ఇప్పుడే పంపారు 17.5 crores గ్రాస్ ఫిగర్. ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా అంతా కలిపి 17.5 crore గ్రాస్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫర్ అస్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దాట్ అండ్ థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే ప్లీజ్ అడగచ్చండి. కొంచెం డబ్బులు కూడా ఇవ్వమంటారా? కాంట్రిబ్యూషన్ అంటే ఏం లేదు. ఐ జస్ట్ గైడెడ్ దెమ్. వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా పోట్లాడుకుని చాలా జోకులు జరిగినట్టున్నాయి నాకు చెప్పలేదు. బట్ అవి బయటికి రాకుండా ఆ ఈగోలు బయటికి రాకుండా అందరూ పనిచేయండి అని బెత్తం పట్టుకుని కూర్చున్నాను నేను. అంటే సీక్వెల్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ క్యారెక్టర్స్ని మార్చకూడదు. ఆ క్యారెక్టర్స్ని మారిస్తే మీరు ఫెయిల్ అయిపోతారు. ఆ సినిమాలో ఏం నచ్చింది? బంగారరాజు క్యారెక్టర్ నచ్చింది, సత్యభామ క్యారెక్టర్ నచ్చింది, అన్నీ మీకు అతుక్కుపోయాయి. ఆ ఫ్లేవర్ బాగా నచ్చింది. సో ఆ ఫ్లేవర్ బాగా నచ్చింది అది పెట్టుకుని ఎట్లా దీన్ని కొంచెం కథ స్క్రీన్ ప్లే మారాలి అంటే ఏం చేయాలి? ఆ సినిమాలో మేము ఫస్ట్ ఫిల్మ్లో యూత్ లవ్ స్టోరీ అనేది మిస్ అయ్యాం. ఈ సినిమాలో ఒక యూత్ లవ్ స్టోరీ ఉంటే ఆల్రౌండ్ సినిమా అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేసుకుని దెన్ అఫ్కోర్స్ చైతన్య ఎందుకు పిక్ చేసాం? అఫ్కోర్స్ మన తెలుగు వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎక్కడైనా ప్రపంచంలో ఏం చూసినా నాకు నా అబ్బాయి ఆర్టిస్ట్గా ఉన్నాడు. ఉన్నప్పుడు ఆ బ్లడ్ లైన్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. అది ఆటోమేటిక్గా నేను తన్ని మనవడు అన్నా కొడుకు అన్నా కూడా ఇమీడియట్గా అది పెద్ద మేము కష్టపడే అవసరం లేదు చెప్పడానికి. తను ఉన్నప్పుడు తను ఉండి ఇంకోళ్ళు తీసుకుని నేను చేయలేను. అది తను ఉన్నప్పుడు తన్నే తీసుకోవాలి. సో ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, నన్ను అడిగారు కూడా ఎందుకు చైతన్యనే తీసుకున్నారని. ఐఎమ్ టెల్లింగ్ యూ బికాస్ దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇది సోగ్గాడే చిన్నదైనా నా సినిమాలో తను నా మనవడు. సో అది ఆ బంధం ఉండాలి. సో అది వర్కౌట్ అయింది బాగా. సార్ డైరెక్టర్ గారు ఇటు ఇటు ఇప్పుడు కథ రాసుకున్నప్పుడు బంగారరాజు సత్యభామ ఇద్దరిని పైకి తీసుకెళ్లారు, మరి కోడలు కూడా చూపించారు గారు చనిపోయింది అని ఆవిడ ఎందుకు చూపించలా అంటే ఆవిడ వెళ్ళినట్టు ఆవిడ అంటేంది రాజకీయ ఆవిడ ఆంధవి అండి. బంగారరాజు సోల్ కూడా హెల్ నుంచి హెవెన్కి వెళ్ళింది. ఓకే ఓకే. ఈవిడ కూడా హెల్ నుంచి హెవెన్కి వెళ్తుంది. సో ఇప్పుడు హెవెన్ ఆవిడ హెల్లో ఉంది. ఓకే ఓకే. సార్ నాగార్జున గారు అంటే అడ్వాంటేజ్ గురించి మనం రిలీజ్కి ముందు మాట్లాడుకున్నాం. సినిమా బాగుంది చూస్తున్నారు, సేమ్ టైం మనకి అడ్వాంటేజ్ అనేది కూడా సినిమా తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నారు. సో అది ఎంతవరకు? ఎస్. ఏ అడ్వాంటేజ్ అండి? కలెక్షన్స్ పరంగా కానీ మన సినిమా సోలోగా పెర్ఫామ్ చేస్తుంది అండి. సోలోగా డెఫినెట్గా అడ్వాంటేజ్ అండి. నేను అది లేదు అన్ను అడ్వాంటేజ్ వచ్చింది. బట్ నా అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాలని మైండ్లో పెట్టుకుని తీసిన సినిమా. నేను ఒక పాన్ ఇండియా సినిమా అంటే నేను రిలీజ్ చేసేవాడిని కాదండి. ఐ కుంట్ హావ్ రిలీజ్డ్ పాన్ ఇండియా సినిమా అంటే ఇది అందరూ చూడాలి అనుకున్నప్పుడు ఐ కుంట్ హావ్ రిలీజ్. కరెక్ట్ ల్యాండింగ్ కాదు. ఇప్పుడు కూడా నాకు కరెక్ట్ ల్యాండింగ్ కాదు. ఒమిక్రాన్ ఇదంతా ఉన్నప్పుడు ఇట్స్ నాట్ ఎ రైట్ ల్యాండింగ్. బట్ ఐ హావ్ నో అదర్ చాయిస్. చాయిస్ లేదు. బట్ ఒమిక్రాన్ ఆల్మోస్ట్ ఇప్పుడు అది జలుబు జ్వరం అన్నట్టు అని మొదలుపెట్టేశారు. ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్ అన్నీ డిక్లేర్ చేస్తున్నాయి. స్పెయిన్ డిక్లేర్ చేసేసింది, యూరప్ డిక్లేర్ చేయబోతుంది, ఇంగ్లాండ్ డిక్లేర్ చేయబోతుంది దట్ ఇట్ ఈస్ జస్ట్ అ కామన్ కోల్డ్ అండ్ ఫ్లూ. అండ్ సో డెఫినెట్గా సంక్రాంతి సోలో ఫిల్మ్ అనేది డెఫినెట్ అడ్వాంటేజ్. ఐ యాక్సెప్ట్ ఇట్. సార్ నాగార్జున గారు, హలో సార్,
బిఫోర్ రిలీజ్ మీరు క్రెడిట్ అంతా నా చైతన్య గారికే అని చెప్పారు బ్లాక్ బస్టర్ అయితే రిలీజ్ తర్వాత ఇప్పుడు చైతన్య గారు నాన్నగారికే క్రెడిట్ అంతా అంటారు దానికి మీ ఫీలింగ్ తండ్రి కొడుకులు అలా చెప్పుకుంటారు కదండి మాత్రం చెప్పుకోకపోతే ఎట్లా మాత్రం చెప్పుకోవాలి కదా మనసులో ఏమున్నా సరే బయటికి అలా చెప్తాం సార్ సార్ సతీష్ అండి ఈటీవీ నుంచి సార్ అంటే బంగారాజుగా చిన్న బంగారాజుగా రెండు పాత్రలు ఒకేసారి అంటే మీరు బాడీలో షేర్ అయినప్పుడు జలికిచ్చినప్పుడు రెండు ఒకే ఫ్రేమ్లో ఆడియన్స్ చూడడం చాలా థియేటర్లో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు రెండు ఫ్రేమ్స్ ఒకేసారి కనబడడం అనేది సో మీ ఇద్దరు ఎలా చేశారు సార్ అంటే ఒకే ఫ్రేమ్లో ఇద్దరు యాక్ట్ చేయాలి ఒకేసారి నన్ను అడుగుతున్నారు చేతు గారు మీరు యాక్చువల్లీ నేను సీనియర్ బంగారరాజులానే యాక్ట్ చేశాను అది నాకు పెద్ద తేడా ఉండదు దానికే ఛాలెంజ్ రోల్ యాక్చువల్గా చైతు గారు మీరు ఎలా ఉన్నారు అంటే ఒకే ఫ్రేమ్లో నాన్నగారు ఇద్దరు మీరు కొంచెం చేస్తే నాన్నగారు కొంచెం చేయాలి అవి రెండు ఎలా చూపించగలిగారు డెఫినెట్లీ అది నాకు స్టార్టింగ్లో చాలా ఛాలెంజింగ్ అనిపించింది ముందే చెప్పాను కొన్ని కొన్నిసార్లు నేను ఆ సీన్స్ ఏదైతే ఉన్నాయో నేను నాన్ని ముందు డైలాగ్ ఒకసారి రికార్డ్ చేసి నాకు వాయిస్ నోట్లా పంపించడం కూడా జరిగింది సో నేను అది మళ్ళీ మళ్ళీ విని నాన్న బాడీ లాంగ్వేజ్ మేనరిజమ్స్ స్లాంగ్స్ అవన్నీ ఓన్ చేసుకొని మనం షూటింగ్ స్టార్ట్ చేసిన ముందు సోక్గాడే సినిమా నంబర్ ఆఫ్ టైమ్స్ చూడటం జరిగింది అండ్ ప్లస్ కళ్యాణ్ని ప్రతిసారి ప్రతి సీన్ ముందు డైలాగ్ ఆ మొత్తం సీన్ ఒకసారి చదివి వినిపించమనేవాడిని సో ఇవన్నీ హెల్ప్ అయినాయి బట్ ఇట్ వాజ్ డెఫినెట్లీ ఛాలెంజింగ్ అండ్ ఎంజాయ్ చేశాను బాగా ఎంజాయ్ చేశాను చేసేటప్పుడు సీన్సే కాదు మనం కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా అలా జరుగుతూ ఉంటుంది అండ్ సాంగ్స్లో కూడా సో అవుట్ అండ్ అవుట్ బాగా ఎంజాయ్ చేశాను అండి సార్ అంటే మన తెలుగు సినిమాకి ఇలాంటి కథలు కావచ్చు పునర్జన్మ కథలు చాలా చూస్తాం మన అన్నపూర్ణ అంటే మీ కుటుంబం నుంచే మనం సినిమా కూడా చూడడం జరిగింది సో చూసిన ఆడియన్స్కి మళ్ళీ దీనికి ఇంకో సీక్వెల్ వచ్చే అవకాశం కూడా ఉంది అని ఊహించగలుగుతున్నారు సో అది సాధ్యమవుతుందా దీనికి మూడోదండి మూడోది త్రీ అండ్ సిరీసా డెఫినెట్గా ఎంతో సాధ్యం కాదండి అవుతుంది బట్ తొందరపడి చేసేది లేదు అది దీన్ని క్యాషన్ చేసుకుందామని అది లేదు తొందరపడి చేసేది లేదు జాగ్రత్తగా ఈ సక్సెస్ ఎంజాయ్ చేసి దాని తర్వాత తను ఒక సినిమా చేయాలి నేను ఒక సినిమా చేయాలి ఇవన్నీ ఉన్నాయి మాకు అన్నీ అయిన తర్వాత ఆలోచిస్తాం ఆలోచన స్టార్ట్ అవుద్ది ఇప్పుడే వద్దు అనుకున్నాం ఫ్రెష్గా ఆలోచించాలి అంటే బంగారాజు సత్య క్యారెక్టర్ ఆల్రెడీ శివకి లీనం అయిపోతారు కాబట్టి మళ్ళీ పునర్జన్మలో మళ్ళా పిల్ల బంగారాజుగా పుట్టే అవకాశం ఉంటుంది కదా ఈ చిన్న బంగారాజు గడుపు అలాగే ఉండొచ్చు కదా బాగుంది ఐడియా అది కూడా బాగుంది అది తీసుకుంటా పునర్జన్మల అంటే నెక్స్ట్ 20 అంటే ఒక లైట్ ఒక లీడ్ ఇచ్చారు డైరెక్టర్ గారు ప్రతి 24 ఒకసారి శివుడికి మహాభిషేకం చేయాలి ఈ కుటుంబం అని మళ్ళీ నెక్స్ట్ 24 ఇయర్స్ తర్వాత అది క్యాచ్ చేయొచ్చు కదా నన్ను వద్దంటున్నారు ఫైనల్ గా రాము ఆల్రెడీ చూసారు కదా జుట్టు అంతా మెరిసిపోయి చిన్న బంగారాజు ఉన్నారు కదా ఇంకా అదే చిన్న బంగారాజు నేను కాదు కదండి నన్ను వద్దంటున్నారు ఫైనల్ గా థ్యాంక్ యూ నాయ చైతన్య గారు ఇప్పుడు ఈ సినిమా ఇంతకు ముందు సినిమా ఇట్ ఈస్ ఎ బ్లాక్ బస్టర్ ఎవ్రీబడి నోస్ ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్కి వచ్చేసరికి యువర్ ఫాదర్ హాజ్ అటెంప్టెడ్ టు గ్రౌండ్ యూ ఇన్ ఎ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ దానిలో ఎంటర్ అవుతున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ పర్పెచువల్ ఫీలింగ్ అంటే అంత పెద్ద హిట్ రెండో దానిలోకి నేను ఎంటర్ అవుతున్నాను హౌ వుడ్ ఐ బీ ఏబుల్ టు జస్టిఫై దీస్ అన్న ఫీలింగ్స్ ఏమైనా కలిగాయా మీకు యా లాట్ ఆఫ్ ఫీలింగ్స్ లేదండి చాలా స్టార్టింగ్లో కొంచెం భయం ఉండింది మీరు అన్నట్టు సోక్గాడే బ్లాక్ బస్టర్ హిట్ ఆడియన్స్లో ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ ఆల్రెడీ ఆడియన్స్కి తెలిసిన క్యారెక్టర్స్ బాగా ఓన్ చేసుకున్నారు అలాంటి వరల్డ్లో నా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది అంటే డెఫినెట్లీ ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ అండ్ ప్లస్ ఇలాంటి విలేజ్ కంప్లీట్ విలేజ్ నేటివిటీ ఇంత ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చేయలేదు సో అఫ్కోర్స్ మై డైరెక్టర్ సపోర్టెడ్ మీ అలాట్ నన్ను రారండో వేడుకు చూద్దాంతో ఆడియన్స్కి ఎలా దగ్గరికి తీసుకెళ్లాడో డెఫినెట్లీ బంగారాజ్ సినిమాతో ఈ బంగారాజ్ చిన్న బంగారాజ్ క్యారెక్టర్తో బాగా దగ్గరికి తీసుకెళ్తాడని బాగా నమ్మాను సో ఐ యూజువలీ సరెండర్ టు మై డైరెక్టర్స్ ఒకసారి స్క్రిప్ట్ వినాక డౌట్స్ అన్నీ అడిగేశాక ఐ లైక్ టు సరెండర్ టు మై డైరెక్టర్స్ సో కళ్యాణ్కి పల్స్ బాగా తెలుసు అండ్ అది బాగా నమ్మాను అండ్ దట్ హెల్ప్ మీ టేక్ మీ త్రూ ద జర్నీ అండ్ నాగార్జున గారు ఇన్ దిస్ ఫిల్మ్ ఈ ఈక్వల్లీ ఆర్ మోర్ హీ లుక్డ్ సో స్టెర్లింగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎబిలియంట్ ఇన్ ది ఫిల్మ్ ఎక్కడైనా అంటే వైల్ యాక్టింగ్ ఆర్ వైల్ షూటింగ్
ఆయన మిమ్మల్ని డామినేట్ చేస్తున్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా మీకు? డెఫినెట్లీ అండి, అండ్ దట్ ఈస్ ఓన్లీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ యాజ్ అ సన్. వెన్ మై ఫాదర్ ఇస్ పర్ఫార్మింగ్ లైక్ దట్ ఐ హావ్ టు మినిమం పర్ఫార్మ్, సో ఇట్స్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. జెలసీ కలగలేదా? జెలసీ ఆఫ్ కోర్స్ అండి, ఇన్ అ వెరీ హెల్తీ వే. సార్, యాక్చువల్గా దానికి కంటిన్యూ క్వశ్చన్ అండి. సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్కి ఎవరైనా చిన్న బంగారు రాజు కంటే పెద్ద బంగారు రాజు డామినేషనే ఎక్కువగా కనపడుతుంది, సో మీ వరకు ఆ కామెంట్ వచ్చిందా? అంటే దట్ క్యారెక్టర్ ఇస్ సచ్ అండి, స్క్రీన్ స్పేస్ తక్కువైనా అది క్యారెక్టరు, అదొక ఫోర్సు, అందరికీ దగ్గరైపోయిన క్యారెక్టరు. నాకు అంటే నాకు ఈ ఈ పాయింట్ అసలు టచ్ అవ్వలేదు అసలు సినిమా చూసిన తర్వాత. మేము ఎప్పుడు కూడా అనుకోలేదు, సినిమా చూసి వచ్చి అమల ఇంటికి వచ్చింది కానీ సినిమా ఎలా ఉందంటే డైరెక్ట్గా ఫస్ట్ ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళ అత్తగారికి మామగారికి దండం పెట్టుకుందండి ఫోటో చూసి. అంటే వాట్ షీ సెడ్ వాజ్, వాళ్ళు గుర్తుకొచ్చారు నాకు, వాళ్ళు ఉండి మనల్ని చూసుకుంటున్నారు అని చెప్పి కంట్లో నీళ్ళు పెట్టి, అంటే నాట్ ఇన్ అ సాడ్ వే, వెరీ హ్యాపీ వే, మనకు వాళ్ళు ఉన్నారు కదా చూసుకోటాకని. ఇది ఈ పాయింట్ చాలామంది చెప్తున్నారు నాకు, దట్ దే ఫెల్ట్ వాళ్ళకి దగ్గరైన వాళ్ళు, వాళ్ళకి క్లోజ్డ్గా ఉన్నవాళ్ళు, వాళ్ళ అమ్మమ్మలు కానీ, వాళ్ళ తాతగారు కానీ, వాళ్ళ నాన్నగారు అయి ఉండొచ్చు, వాళ్ళు ఉన్నారు మమ్మల్ని మా వెనకాల ఉండి చూసుకుంటున్నారు. నీ పాయింట్ బాగా, సీనియర్ బంగారరాజు క్యారెక్టరు అండ్ సత్యభామ క్యారెక్టరు, దట్ ఈస్ ద క్యారెక్టర్. సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ మనవాణ్ణి కాపలా కాసుకుని ఉంటారు, సో దట్ ఈస్ వై ఇట్ ఇస్ సో డామినేటింగ్, యూ ఫీల్. సార్, విఎఫ్ఎక్స్ జునైద్ గారికి ఇది యాక్చువల్ క్వశ్చన్. ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది, ఈ సినిమాలో మ్యాక్సిమం గ్రాఫిక్ వర్క్స్ ఉన్నాయి, అంటే అవి ఏమన్నా అటు ఇటు అయితే చాలా బదనాం అయిపోతారు మీరు, కానీ షార్ట్ పీరియడ్లో ఇంత వర్క్ ప్రెషర్ పెట్టినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ప్రెషర్ అనేది ఇదే అంటున్నాం, నేను ఫస్ట్ ఫిలిం ఇది, నాకు సార్ అయినా కళ్యాణ్ సార్ అయినా, కళ్యాణ్ సార్ స్పెషల్లీ నాకు ప్రెషర్ పెట్టలేవారు. వాళ్ళు నాతో ట్రావెల్ చేసినప్పుడు నాకు చూశారు, ఓకే దిస్ వీళ్ళ టీమ్, వీళ్ళు డెలివర్ చేస్తారని అర్థమైంది. అర్థమైన తర్వాత దేవర్ ఆల్వేస్ గివింగ్ మీ ఇన్స్పిరేషన్. అందుకనే చెప్పాను ఫస్ట్ ఇటువంటి సినిమాకి లాస్ట్లో విఎఫ్ఎక్స్ వాళ్ళతో ఆల్ ద టెక్నీషియన్స్ ప్రెషర్ అయ్యి దే విల్ ఫైట్ అండ్ దే విల్ లూజ్ ఫ్రెండ్షిప్. ఈ ఒక్కటే సినిమాకి ఐ గెయిన్ ఆల్ ద ఫ్రెండ్షిప్స్. దట్స్ వాట్ హీ కాల్డ్ మీ ఇన్ ద మార్నింగ్ అండ్ సెట్ కే నువ్వు ఉన్నావని, వీ నెవర్ గెట్ ఇన్ టు చెక్కింగ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్. సో ఆ ప్రెషర్ అనేది లేదు నాకు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ట్రస్ట్ అండ్ దే గేవ్ మీ ఆల్ ద ఫ్రీడమ్. చేస్తున్నప్పుడు కూడా నాకు సార్ ఒక్కొక్క ఫ్రేమ్ని కూడా వాట్ ఎవర్ యూ ఫీల్ యూ డూ అండ్ షో మీ. సో అక్కడ ఏ కమ్యూనికేషన్ గ్యాప్ అయినా, అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై టీమ్. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా కానీ మా టీమ్, 200 మెంబర్ టీమ్ వర్క్ చేసి నైట్లా వాళ్ళు చూస్తున్నారు. సో ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ 2 o'clock నాకు సార్ ఎవ్రీడే హీ సీయింగ్ మీ దేర్, ఎవ్రీడే ఈచ్ ఆఫ్ ద టెక్నీషియన్స్ ఆర్ సీయింగ్ దేర్. సో ఇట్ వాజ్ వండర్ఫుల్. నాకైతే ఏం ప్రెషర్ కనబడలేదు, బట్ యాజ్ ఏ నేను చెప్పినట్టు నా డెలివరీస్ క్వాలిటీ అవుతుందో లేదో అని నాకు భయం ఉండేది. అది నిన్న కూడా మాట్లాడుతున్నప్పుడు నాకు అదే భయం ఉండేది, ఇవాళ నేను రిలాక్స్ అయిపోయినా. సో కళ్యాణ్ గారు చెప్తుంటే జైలు పెట్టుకుని రా, టెన్షన్ పడకు అది. సో టుడే జైలు పెట్టుకుని వచ్చా. అదే, థ్యాంక్ యూ కళ్యాణ్. ఇప్పుడు యముడి క్యారెక్టర్తో సార్ వీళ్ళిద్దరూ కిందకే వెళ్ళటం అనేది లోక కళ్యాణార్థం అని చెప్పించారు కదా, కానీ ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ ఆ గ్రామానికి సంబంధించి ఆ ఫ్యామిలీకి సంబంధించిన కథ కదా ఇది. లోక కళ్యాణం అనేది ఎందుకు మీరు దాన్ని మిక్స్ చేయలేపారు? ఇట్లా ఆ సెన్స్ ఏంటంటే ఆ లోక కళ్యాణం అంటే మీరు చెప్పినట్టు ప్రపంచం అంతా అని కాకపోవచ్చు, ఆ టెంపుల్లో రుద్రాభిషేకం చేస్తే ఆ ఏరియా బాగుంటుంది, అక్కడ శివపార్వతులు తాండవం ఆడినంత శుభం అనేది ఫస్ట్ సినిమా ఓపెనింగ్లోనే చెప్తాం. సో వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరు శివపార్వతుల జాతకం వీళ్ళు చేయాలి, ఎందుకంటే ఈ తరంలో ముందు తరంలో ఉన్న రాము సీతలు, ఇప్పుడు సీత లేదు, వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేయాలి. అది ఆచారం తరతరాలుగా వస్తుంది. అప్పట్లో పెద్ద బంగారాజు సత్య చేశారు, తర్వాత రాము సీత చేశారు, ఇప్పుడు వీళ్ళు చేయాలి. చేస్తేనే శుభం, లేకపోతే ఆ ఏరియాకి ఏదైనా అరిష్టం జరుగుతుందని సినిమా ఓపెనింగ్లో ఒకసారి చెప్పుకొచ్చాం. దానివల్ల యముడు క్యారెక్టర్తో వీళ్ళిద్దరు పెళ్ళి అనేది వాళ్ళిద్దరు లవ్ మ్యాటర్ మీరు సెర్చ్ చేయడానికి వెళ్ళట్లేదు, మీరు వాళ్ళిద్దరిని కలపడానికి కాదు, వాళ్ళిద్దరిని కలపడం ద్వారా ఆ ఏరియాని బాగు చేయడానికి, లేదా ఆ ఏరియా సుభిక్షంగా ఉండడానికి ఉపయోగపడేలా చేయడానికి వెళ్తున్నారనేది దాని మీనింగ్ అండి. లోక కళ్యాణం అనేది పెద్ద మాట అయ్యి ఉండొచ్చు, బట్ అక్కడ వరకు ఏంటంటే శివపార్వతులు తాండం వాడితే అక్కడ శుభం జరుగుతుంది అనే సెన్స్లో వాడిన మాట అండి.
సార్ నాగార్జున గారు యా సంక్రాంతికి ఒక హ్యాపీ ఎండింగ్ అనేది సినిమాల పరంగా వచ్చింది ఈ సంక్రాంతికి కూడా సినిమా ఇండస్ట్రీకి కూడా వచ్చినట్టుగా కనిపిస్తుంది సార్ సో దాని గురించి మీ కామెంట్ కావాలి సార్ ప్లీజ్ ఏదండి కామెంట్ కావాలి సార్ ఏ కామెంట్ అండి ఇండస్ట్రీకి కూడా ఒక హ్యాపీ ఎండింగ్ వచ్చింది చిరంజీవి గారు వెళ్ళారంటే తప్పకుండా హ్యాపీ ఎండింగ్ వస్తుందండి కళ్యాణ్ గారు మీ బంగారరాజు గారికి కొరసాల కందబాబు గారు సపోర్ట్ ఎంతవరకు ఉందండి సినిమా రిలీజ్ విషయంలో కానీ ఇప్పుడు కూడా ఏపీలో థియేటర్లు అన్ని ఓపెన్ చేసి ఫంక్షన్ హాల్స్ అన్ని క్లోజ్ చేయమని ఒక ఆర్డర్ వస్తుంది త్వరలో లేదండి ఇప్పటివరకు యాక్చువల్ కర్ఫ్యూ అనుకున్నారు బట్ అది పోస్ట్పోన్ చేశారు ఈ సంక్రాంతి వల్ల అది మాకు మంచి జరిగిందండి అన్నయ్య సపోర్ట్ నాకు అన్నయ్య సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందండి 100% సినిమా బాగుండాలనుకుంటాను నా సినిమా కాబట్టి ఇది సీఎం గారు తీసుకున్న డెసిషన్ అండి ఇప్పుడు పండగ టైంలో అయితే జనం అంతా ఇబ్బంది పడతారు ప్రయాణాలు చేసే వాళ్ళు ఉంటారు కర్ఫ్యూ పెడితే మిడ్ నైట్ ట్రావెల్ చేసే వాళ్ళు ఇబ్బంది పడతారు ఇవన్నీ రీజన్స్ వల్ల జరిగిందండి అది బ్రహ్మకథలి గారు కళ్యాణ్ గారితో 3 సినిమాలు వరుసగా చేశారు కదా ఈ బంగారరాజులో హెవీన్ ఇవన్నీ చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అవన్నీ నేను 2 సినిమాలండి రెండా రెండో సినిమా చైతన్య గారితో 3 సినిమాలు చేశాను నాగార్జున సార్తో 4 సినిమాలు చేశాను అసిస్టెంట్గా కలిపి అయితే కళ్యాణ్ కృష్ణ గారు ఏంటంటే చాలా స్వీట్ అండి నేను చాలా కూల్గా ఉంటారు లొకేషన్లో టెన్షన్ ఉండదు నేను ఏదైనా అనుకున్నానంటే అది చెప్తే దాన్ని ఇమీడియట్గా ఆయన యాక్సెప్ట్ చేస్తారు అలాగే ఆయన ఏదైనా చెప్పారంటే చాలా ఈజీగా చెప్పేస్తారు చాలా సింపుల్ సజెషన్స్ ఉంటాయి అవన్నీ ఆయనతో పనిచేసినప్పుడు అందరూ నవ్వుతూ పనిచేస్తారు ఎందుకంటే ఆయన అందరినీ నవ్విస్తూ ఉంటాడు ఎంత టెన్షన్లో ఉన్నా జోక్లు వేస్తూ ఉంటారు కాబట్టి వర్క్ టెన్షన్ ఏమి లేదు ఆయనతో పనిచేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది అందరికీ ఈ సినిమా ఇంత సక్సెస్ అయిందంటే కారణం లొకేషన్లో ఆయన మాకు ఇచ్చిన ఎనర్జీ అటువంటిది అన్నమాట థ్యాంక్ యూ అనుకుంటామండి బట్ ఈ సినిమా ఎంతో పట్టుపట్టానంటే ఇది నేటివ్ రూరల్ ఫిలిం దీనికి కరెక్ట్ ల్యాండింగ్ సంక్రాంతి వేరేది లేదు దీనికి వేరే ల్యాండింగ్ లేదు అది డెఫినెట్గానండి బట్ చాలామంది హీరోలు ఉన్నారు చాలామంది సినిమాలు ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాలండి కరెక్ట్ సినిమా ఉన్నప్పుడే చేయాలండి ఇక్కడ ఇక్కడ ఒక సంక్రాంతికి ఫ్యామిలీ సినిమా అనేది ఈజ్ అ మస్ట్ ఫ్యామిలీ అందరూ చూసే సినిమా ఈజ్ అ మస్ట్ అటువంటి సినిమా తీస్తే డెఫినెట్గా సంక్రాంతికే ఏం చేస్తాను